ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల డిఏ బకాయిల జీవో విడుదలపై సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అయితే ఎంప్లాయీస్కి సంబంధించి బకాయిల లిస్ట్ విడుదల చేయడం జరిగింది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏపీజిఎల్ఐ జీపీఎఫ్ సరెండర్ లీవ్స్ గ్రాట్యుటీ డిఏ డిఏ బిల్లులకు సంబంధించి అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు డేట్స్ అండ్ మొత్తం ఈ హిహెచ్ఎస్ ఏపీజిఎల్ఐ ఇలాగ మొత్తం ఎంత బకాయిలో ఉన్నాయో ఆ అన్ని బకాయిలకి సంబంధించి ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రెండు విడతలుగా డిఏ బకాయిలు చెల్లింపులు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి ఉగాదిలోపు డిఏ ఇవ్వాలని కోరాం వెంకట్రామరెడ్డి చైర్మన్ ప్రభుత్వ ఉద్యోగుల సమీఖ్య ఆర్థిక అంశాలపైన చర్చలు అయితే జరగండి అయితే ఆర్జిత సెలవుల డబ్బులు డిఏ బకాయిలు తప్ప మిగతా పెండింగ్ బకాయిలన్నీ కూడా మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లిస్తామని చెప్పారు సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన మొత్తాన్ని కూడా చెల్లిస్తామన్నారు డిఏ ఉత్తర్వులను ఉగాదిలోపు ఇవ్వాలని కోరాం మహిళా దినోత్సవం సందర్భంగా పొరుగు సేవల ఉద్యోగులకు ప్రత్యేకంగా ఐదు సెలవులు ఇస్తామని చెప్పారు విఆర్ఏలకు డిఏ ఇవ్వాలని కోరం ప్రభుత్వం ఆర్థిక చెల్లింపుల్లోనే జాప్యం చేస్తుందని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అలాగే సో ఎంప్లాయీస్కి సంబంధించి మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లింపులు జరిగేటటువంటి అమౌంట్ లిస్ట్ అయితే రావడం జరిగిందండి మెడికల్ రియంబర్స్మెంట్ అండ్ పెండింగ్ బకాయిలకి సంబంధించి యాభై ఐదు కోట్లు అయితే ఇవ్వబోతున్నారు ఈహెచ్ఎస్ సదుపాయానికి సంబంధించి నూట ఎనిమిది కోట్లు ఏపీజిఎల్ఐ లోన్లు కింద మూడు వందల ఎనభై రెండు కోట్లు టీఎఫ్ బిల్స్ కింద నూట అరవై ఐదు కోట్లు జీపీఎఫ్ లోన్ల కింద పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు పెన్షనర్లకు సరెండర్ లీవ్స్కు సంబంధించి నూట పదమూడు కోట్లు అలాగే గ్రాట్యుటీ వచ్చేసి రెండు వందల కోట్లు సో ఇవన్నీ కలిపితే దాదాపుగా మూడు వేల కోట్ల వరకు అవుతుందండి సో ఈ మూడు వేల కోట్ల బకాయిలను కూడా మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లింపులు జరిగే విధంగా గవర్నమెంట్ చూస్తామని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే డిఏ ఏరియర్స్కి సంబంధించి మూడు వేల కోట్లు ఈ నెలాఖరులోగా క్లియర్ చేస్తారు అలాగే డిఏ ఏరియాస్ సంబంధించి ఐదు వేల కోట్ల వరకు బకాయిలు అయితే ఉన్నాయండి వీటిని ఆరు నెలల్లోగా రెండు విడతలుగా క్లియర్ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది అంటే మనకి సెప్టెంబర్ నెలాఖరులోగా రెండు విడతల కింద డిఏ బకాయిలను టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు వేల ఐదు వందల కోట్లు చొప్పున రెండు విడతల్లో మనకి క్లియర్ చేయడానికి ప్రభుత్వం అయితే సుముఖంగా ఉన్నట్లు మనకి అప్డేట్ అయితే వచ్చిన నేపథ్యంలో త్వరగతన డిఏ బకాయిలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ